ఈ వీడియోలోని మరికొన్ని బేసిక్ టర్మ్స్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గిట్, ఎస్విఎన్ అండ్ రెపో ఆర్ రిపాజిటరీ. ఏంటండి ఇవన్నీ అంటే, ఇప్పుడు మనం ఏదైనా ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు మనం ఏదో కోడింగ్ చేసాం, లాస్ట్ వీడియోలో మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఇష్యూ యొక్క డిజైన్ మనం పెట్టాలి అనుకుంటే జనరలీ కాన్ఫ్లుయెన్స్లోనో, ఏదైనా ట్రాక్ చేసుకోవాలి ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని పెట్టాలంటే మనం జీరాలోనో పెట్టాలని చూసాం. సో అదేవిధంగా కోడ్ ఏదైతే ఉంటుందో, ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో, మనం రాసిన కోడ్ని సెంట్రలైజ్డ్ ప్లేస్లో పెట్టాలి కదా. ఇప్పుడు మన లోకల్లో నా ల్యాప్టాప్లో నేను చేసుకుంటే మరి పక్క వాళ్ళకి ఎలాగొస్తుంది? సో ఆ సెంట్రలైజ్డ్ ప్లేస్ ఏదైతే ఉన్నదో ఇవే ఆ గిట్ అండ్ ఎస్విఎన్. రెపో ఇస్ నథింగ్ బట్ రిపాజిటరీ. రిపాజిటరీ అంటే లైక్ అక్కడ, లైక్ ఆ సెంట్రలైజ్డ్ ప్లేస్ నుంచి తీసుకోండి. కొన్నిసార్లు మనకు కామన్గా చెప్పే టర్మ్ ఏంటి అంటే రెపో నుంచి తీసుకోండి, లేకపోతే రెపోకి మీ కోడ్ పుష్ చేసేయండి అనేసి. పుష్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవడానికి నెక్స్ట్ ట్రై చేద్దాం. బట్ రెపో అంటే ఏంటంటే ఈ సెంట్రలైజ్డ్ ప్లేస్. టెక్నికల్ టర్మ్స్ కాదు, జస్ట్ నార్మల్గా చెప్పాలి అంటే గిట్ అండ్ ఎస్విఎన్ అనేవి రిపాజిటరీస్. అంటే మన కోడ్ని మనం ఎక్కడైతే ఉంచుతామో. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో 3 టర్మ్స్ ఉన్నాయి, పుష్, పుల్ అండ్ రివర్ట్. పుష్, పుల్, రివర్ట్. పుష్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏవో కొన్ని కోడ్ చేంజెస్ చేశాను, అది నా లోకల్ ల్యాప్టాప్లో ఉంది, ఇంకెవరన్నా తీసుకోవాలి అనుకుంటే నా కోడ్ని ఆ రిమోట్ ఆ రిపాజిటరీలోకి పెట్టాలి, సో దట్ అదర్స్ కెన్ ఆల్సో యాక్సెస్ ఇట్. సో పుష్ అంటే ఏంటి అంటే మన దగ్గర ఉన్న కోడ్ని మనం పుష్ చేయడం. ఎక్కడికి? రిమోట్కి. నెక్స్ట్ పుల్. ఇప్పుడు ఎవరో కోడ్ చేంజెస్ని పుష్ చేశారు, సో అక్కడ లెట్స్ సే ఆ వెబ్సైట్లోనే ఉన్న దాన్ని మన లోకల్లోకి తెచ్చుకోవాలి, సో అక్కడి నుంచి మనం తీసుకోవడం పుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివర్ట్. రివర్ట్ అంటే ఏం లేదు, సింపుల్. ఇప్పుడు నేను ఏదో చేంజ్ చేశాను, నేను ఏంటంటే నా కోడ్ని పంపించేశాను, మెయిన్ కోడ్ బేస్లోకి పంపించాను, కొన్ని రోజుల తర్వాత ఆ రిక్వైర్మెంట్ అనేది మాకు వద్దు అని చెప్పారు అనుకుందాం, మనం మన కోడ్ చేంజ్ని మళ్ళీ తీసేయాలి, దాన్నే రివర్ట్ అంటాం. అంటే చేసిన కోడ్ చేంజ్ని మళ్ళీ బ్యాక్ చేసేయడం, అదే రివర్ట్. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డెవలప్మెంట్లో ఉన్న మనం 90% ఆఫ్ ద ప్లేసెస్లోని ఇప్పుడంతా API డెవలప్మెంటే బాగా నడుస్తుంది. ఎందుకు API డెవలప్మెంట్ అంటే, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ని కంప్లీట్గా బిల్డ్ చేసి ఇచ్చేస్తే అది కస్టమైజబుల్ కాదు, మనం APIs అనేవి ఎక్స్పోజ్ చేస్తే ఆ APIsని వాడుకొని ఎవరికి కావాల్సిన కస్టమైజ్డ్ ఫ్రంట్ ఎండ్ వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. APIs నథింగ్ బట్ బ్యాక్ ఎండ్ APIs. ఏదైనా డెవలపర్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా మనం టెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ టెస్టింగ్కి వాడే మెయిన్ టూల్స్ వచ్చేసి SOAPUI అండ్ పోస్ట్మ్యాన్. జనరలీ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్లో మనం పోస్ట్మ్యాన్ వాడతాం. ఒక్కసారి తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎప్పటికన్నా కొంచెం హెల్ప్ అవుతుంది. ఇట్ టేక్స్ హార్డ్లీ 1 అవర్. ఇవి జస్ట్ బేసిక్స్, ఎక్కడ ఏం పెట్టాలి, ఒక గెట్ రిక్వెస్ట్ పుట్ కానీ ఎక్కడ అది మార్చాలి, URL ఎక్కడ ఇవ్వాలి, JSON రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో ఎక్కడ ఇవ్వాలి, రెస్పాన్స్ ఎలా చూసుకోవాలి, రా రెస్పాన్స్ ఎలా చూసుకోవాలి, హెడర్స్ ఎలా చూసుకోవాలి, అది చాలా సింపుల్. సో ఇవేంటి అంటే జస్ట్ టెస్టింగ్ టూల్స్. మన APIs ఏవైతే ఉన్నాయో మనం టెస్టింగ్ చేసుకోవడానికి మనం వాడే టూల్స్ వచ్చేసి SOAPUI అండ్ పోస్ట్మ్యాన్. నెక్స్ట్ వచ్చేసి మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ వీడియోలోని మనం అజైల్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు స్ప్రింట్ డెమో అనే టర్మ్ గురించి మాట్లాడుకున్నాం. స్ప్రింట్ డెమో అంటే ఏమనుకున్నాం, అప్పుడు మనం చేసిన వర్క్ ఏదైతే ఉంటుందో మన క్లయింట్కి పట్టుకెళ్ళి చూపించడం, మన పై వాళ్ళకి పట్టుకెళ్ళి చూపించడం, మనం చేసిన వర్క్ని చూపించడమే స్ప్రింట్ డెమో. ఈ స్ప్రింట్ డెమోకి కొన్ని దగ్గర వాడే వేరే టర్మ్ ఏంటంటే షో అండ్ టెల్. సేమ్ స్ప్రింట్ డెమోలో ఏదైతే జరుగుతుందో షో అండ్ టెల్లో కూడా అదే జరుగుతుంది, జస్ట్ టర్మ్ డిఫరెంట్ అనమాట. షో అండ్ టెల్లో ఏంటంటే మనం ఏదైతే వర్క్ ప్రామిస్ చేసామో, మనం ఏదైతే వర్క్ కంప్లీట్ చేసామో మనం క్లయింట్కి చూపించి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జనరల్ టర్మ్స్. కొన్నిసార్లు డే టు డే లైఫ్లో, డే టు డే యాక్టివిటీస్లోని పింగ్ హిమ్, పింగ్ హర్, పింగ్ మీ అని అంటాం. ఈ పింగ్ అంటే ఏంటంటే ఏం లేదు, జస్ట్ మెసేజ్ చేయండి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆ మీటింగ్లోని ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో టైం సరిపోదు, ఇంకా ఏదో మాట్లాడాల్సి ఉంటుంది. సో మనకేంటంటే మన లీడ్ కానీ ఎవరితోనైతే మాట్లాడుతున్నామో వాళ్ళు ఏంటంటే బ్లాక్ మై క్యాలెండర్ అంటారు. బ్లాక్ మై క్యాలెండర్ ఇస్ నథింగ్ బట్ సెటప్ అ మీటింగ్. మన మెయిల్ ఏదైతే ఉంటుందో అందులోంచి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన టైంలో మార్నింగ్ 9 to 6 లోపల వాళ్ళు ఏ 30 minutes, 1 hour ఖాళీ ఉన్నారో అక్కడ ఒక మీటింగ్ సెటప్ చేస్తే వాళ్ళు ఆ మీటింగ్లో జాయిన్ అయ్యి మనం మళ్ళీ ఫర్దర్ డిస్కస్ చేసుకుంటాం. సో దీనికి వాడే టర్మ్ వచ్చేసి బ్లాక్ మై క్యాలెండర్ ఆర్ పుట్ సంథింగ్ ఆన్ మై క్యాలెండర్. చెక్ మై క్యాలెండర్ అండ్ పుట్ సంథింగ్ ఆన్ ఇట్. దీని అర్థం కూడా ఏంటంటే నా క్యాలెండర్ చూసి నేను ఎప్పుడైతే అవైలబుల్ ఉన్నానో నాకు ఇంకా వేరే ఏం మీటింగ్స్ లేవు అలాంటి టైంలో మీరు ఒక మీటింగ్ షెడ్యూల్ చేయండి, సో దట్ వీ కెన్ ఫర్దర్ డిస్కస్ ఆన్ ఇట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి సెటప్ అ కాల్, షెడ్యూల్ అ మీటింగ్. ఇవన్నీ కూడా ఇందులోకే వస్తాయి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వాడే డిఫరెంట్ డిఫరెంట్ జనరల్ టర్మ్స్ అనమాట. సో నెక్స్ట్ థింగ్ అజైల్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకున్నట్టయితే TDD, టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్. యాక్చువల్లీ టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అజైల్ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ ఏంటి అంటే, లేదా ఈ TDD యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్ అంటే ముందు టెస్ట్ కేసెస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ రాసేసి దాని తర్వాత సోర్స్ కోడ్ని మనం రాసుకోవాలి. ఎప్పుడైనా మనం అజైల్ ప్రాజెక్ట్లో ఉన్నాం, టీడీడీ ఫాలో అవుతున్న అజైల్ ప్రాజెక్ట్లో ఉన్నాము అంటే ఫస్ట్ యూనిట్ టెస్ట్ అంటే ఏంటో నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ టెస్ట్స్ అని రాసేసి ఈ టెస్ట్ ఏం చేస్తుంది, ఓకే నేను ఈ పర్టికులర్ ఇన్పుట్స్ ఇస్తే ఈ పర్టికులర్ కోడ్కి నేను ఈ పర్టికులర్ అవుట్పుట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇది ఇనీషియల్ రిక్వైర్మెంట్స్ ఎక్స్పెక్టేషన్. సో టీడీడీ అంటే
టెస్ట్ డ్రివెన్ డెవలప్మెంట్, ఫస్ట్ టెస్ట్ కేసెస్ అన్ని రాసేసుకొని దాని తర్వాత సోర్స్ కోడ్ రాసి తర్వాత ఈ సోర్స్ కోడ్ మీద ఈ టెస్ట్ కేసెస్ రన్ చేసి ఎక్కడన్నా డిఫరెన్సెస్ ఉంటే ఎందుకు ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి, మనం కోడ్లో మిస్ చేసామా లేకపోతే రిక్వైర్మెంట్స్లో ఏమన్నా చేంజ్ ఉందా, దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెసే టీడీడి. అండ్ నెక్స్ట్ థింగ్ రీఫ్యాక్టరింగ్. కొన్నిసార్లు మనం ఏంటంటే టైం లైన్ దగ్గర ఉన్నదని చెప్పి వీ హ్యావ్ టు రీఫ్యాక్టర్ దిస్ కోడ్, ఓకే నాట్ నౌ, లెట్స్ క్రియేట్ ఎ టెక్నికల్ డెప్త్ అండ్ లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అనే టర్మ్స్ మనకు వినిపిస్తూ ఉంటాయి. రీఫ్యాక్టర్ ద కోడ్ ఏంటంటే ఇప్పుడు ఒక లాజిక్ ఉన్నది, ఒక 100 lines లాజిక్ ఉంది, బట్ కొన్ని చేంజెస్ మనం చేసి దాన్ని ఒక 20 lines తేగలగడము, లేకపోతే డూప్లికేషన్ అని ఇంకొక టర్మ్. డూప్లికేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు 2 places ఉన్నాయి, సేమ్ 2 places ఆ 10 linesే ఈ 10 linesే ఉన్నాయి. హార్డ్ కోడ్ చేసేసాం అనుకుందాం, ఇన్పుట్ని ఇన్పుట్ పారామీటర్ కింద ఇవ్వకుండా లోపలే హార్డ్ కోడ్ చేసేసాం, అంటే ఆ 10 lines ఈ 10 linesే సేమ్, ఈ 10 lines ఈ 10 lines నేను ఒక 10 linesలో రాసి ఆ 2 చోట్ల కాల్ చేసుకుంటే మన కోడ్లోని డూప్లికేషన్ తగ్గించినట్టు. సో ఈ రీఫ్యాక్టరింగ్ డూప్లికేషన్ అనేది ఏంటంటే లాజిక్ కరెక్ట్గానే వర్క్ అవుతుంది ఫంక్షనలీ, బట్ టెక్నికలీ కోడ్ కుడ్ బి ఎ లిటిల్ మోర్ బెటర్, అంటే అక్కడ ఉన్న డూప్లికేషన్ని తీద్దాం లేకపోతే ఆ లాజిక్ని మాడిఫై చేద్దాం. బట్ కొన్నిసార్లు టెక్నికల్ డెప్త్ రైస్, టెక్నికల్ డెప్త్ అంటే ఏంటంటే ఫంక్షనలీ కోడ్ ఇస్ వర్కింగ్ ఫైన్ బట్ టెక్నికల్గా కోడ్ కుడ్ బి లిటిల్ బెటర్. సో మనం దాని తర్వాత చూద్దాం. సో అది రీఫ్యాక్టరింగ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఐడిఈ. కొన్నిసార్లు మనం ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎవరితోనైనా మాట్లాడుతున్నా మీ ప్రాజెక్ట్లో మీరు ఏం ఐడిఈ వాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జావా డెవలపర్ని తీసుకున్నట్టయితే జనరలీ ఎక్లిప్స్ ఆర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇంటెలిజే. ఈ రెండు ఏంటంటే టూల్స్, మనం జావా కోడ్ ఎడిట్ అంటే కోడ్ రాయడానికి, కోడ్ చూడడానికి, మనం కోడ్ని బిల్డ్ చేయడానికి వీటన్నిటికీ కూడా వాడే ఒక టూల్ అన్నమాట. మీరు ఏ ఐడి వాడుతున్నారంటే మనం డెవలప్మెంట్ చేయడం కోసం లేదా మీరు టెస్టింగ్ చేయడం కోసం టూల్ అంతే. ఐడి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఐడి అంటే, ఇట్స్ జస్ట్ సింపుల్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీటెక్లో ఒక మ్యాట్ ల్యాబ్. నెక్స్ట్ వచ్చేసి సోర్స్ కోడ్. కొన్నిసార్లు మనం వినే టర్మ్స్ ఏంటంటే సోర్స్ కోడ్ అండ్ టెస్ట్ కోడ్. టెస్ట్ కోడ్ ఏంటి, టెస్ట్ జస్ట్ మనం టెస్టింగ్ చేస్తాం కదా ఇందాక మనం అనుకున్నట్టు సోపిఐ పోస్ట్ మన్ అంటే అలా కాదు. సోర్స్ కోడ్ అంటే ఏంటంటే అక్కడ యాక్చువల్ లాజిక్ అనేది ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ ఈ SIT UAT అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ కానీ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కానీ, ఇది ఎండ్ టు ఎండ్ చేసే ఫ్లో అనమాట. యూనిట్ టెస్టింగ్ అంటే మనం కోడ్ రాసేసిన తర్వాత కొన్ని ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ కోడ్లోనే మనం రాస్తాం. దీనికి జావాలోని ఫేమస్ ఫ్రేమ్వర్క్ ఏంటి అంటే జే యూనిట్. ఈ జే యూనిట్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లెట్స్ ఏ ఒక అడిషన్ మెథడ్ అనేది ఉందనుకుందాం, ఆ మెథడ్ యొక్క ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అడిషన్. నేను లాజిక్ రాసాను A+B అనేది, నేను ఇప్పుడు టెస్ట్ చేయాలనుకుంటున్నాను, 0 0 ఇన్పుట్ కింద ఇస్తే అవుట్పుట్ 0 వస్తుందా, 1 1 ఇన్పుట్ కింద ఇస్తే అవుట్పుట్ 2 వస్తుందా. రేపు పొద్దున ఎందుకు ఇది ఇంపార్టెంట్ యూనిట్ టెస్టింగ్ అంటే రేపు పొద్దున ఎవరన్నా వచ్చి ఈ కోడ్లో ఉన్న ప్లస్ని మైనస్ చేసేస్తే ఈ టెస్ట్ కేసెస్ రన్ అయ్యి ఈ టెస్ట్ కేసెస్ చూపిస్తాయి, ఈ మెథడ్ ఉన్నది 0 0 ఇన్పుట్ ఇస్తే 0 రావాలి, ఓకే నువ్వు మైనస్ చేసినా పని చేస్తుంది బాగానే ఉంది, కానీ 1 1 ఇన్పుట్ ఇస్తే నాకు 2 రావాలని చెప్పారు బట్ 0 వస్తుంది, అంటే నువ్వు ఐదర్ సోర్స్ కోడ్ లేదా తప్పు ఉంది లేదా సోర్స్ కోడ్లో నువ్వు చేసిన చేంజ్ అనేది ఇంటెండెడ్, సో టెస్ట్ కోడ్లో చేంజ్ చేయి. సో సోర్స్ కోడ్ అంటే ఏంటంటే యాక్చువల్ కోడ్, ఈ టెస్ట్ కోడ్ అంటే ఏంటంటే ఈ సోర్స్ కోడ్ మీద మనం కొన్ని టెస్ట్ కేసెస్ ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ రాసి సో దట్ ఎవ్రీ టైం మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసినప్పుడు ఈ టెస్ట్ కేసెస్ అనేవి రన్ చేసి కోడ్ అనేది ప్రీవియస్ బిహేవియర్తో అలైన్డ్గా ఉందా, లేదు ప్రీవియస్ బిహేవియర్తో అలైన్డ్గా లేదు సో మరి ఏం చేంజ్ చేశారు, అప్పుడు ఈ టెస్ట్ కోడ్ కూడా అప్డేట్ చేసేసి ఎందుకు ఆ చేంజ్ చేయాల్సి వచ్చింది, ఇట్స్ లైక్ ఎ చెక్ అనమాట అక్కడ తప్పు జరిగిపోకుండా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి విజిబిలిటీ. ఇవన్నీ జనరల్ అనమాట, విజిబిలిటీ, రేటింగ్స్ అండ్ ఆన్సైట్. సో ఫస్ట్ థింగ్ విజిబిలిటీ. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడినా కూడా మన మేనేజర్ మన దగ్గరికి వచ్చి నీకు విజిబిలిటీ లేదమ్మా అంటారు. ఈ విజిబిలిటీ అంటే ఏంటండి అంటే వితిన్ ద టీమ్ నువ్వు వర్క్ చేస్తున్నావు కానీ నువ్వు సైలెంట్గా చేస్తున్నావు, నువ్వు చేసిన వర్క్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, దానికి వాల్యూ కనిపించట్లేదు, అందరూ వర్క్ చేస్తున్నారు నువ్వు వర్క్ చేస్తున్నావు, అందరిలో నువ్వు ఉన్నావు తప్ప నీకంటూ ఒక విజిబిలిటీ లేదు, యూ షుడ్ హ్యావ్ సంథింగ్. సో విజిబిలిటీ అంటే ఏంటంటే హౌ వీఆర్ ప్రొజెక్టింగ్ అవర్ సెల్ఫ్, మనం అందరి ముందు ఉన్నప్పుడు డిస్కషన్లో ఇన్వాల్వ్ అవుతున్నామా, ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఆన్సర్ ఇనిషియేటివ్ తీసుకుంటున్నామా. సో ఎప్పుడన్నా కూడా ఎక్కడన్నా ఉన్నప్పుడు మనం విజిబిలిటీ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి, అంటే ఒక మన టీంలో 5 ఉంటే ఆ 5 ఫస్ట్ ప్రయారిటీ మనకి ఇచ్చేటట్టు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తనకు తెలుస్తేమో తను ఒకసారి అడగండి, అలా ఒక విజిబిలిటీ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ థింగ్ రేటింగ్స్. రేటింగ్స్ అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఎండ్ మనకి అప్రైజల్ అనేది ఉంటుంది. అప్రైజల్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ అ ఫీడ్బ్యాక్ ప్రాసెస్, అంటే లాస్ట్ ఇయర్లో నీ పర్ఫార్మెన్స్ ఎలాగున్నది. ప్రతి కంపెనీలోని ఎవ్రీ ఇయర్ పర్ఫార్మెన్స్ సైకిల్లోని మనకి అప్రైజల్ అనేది నడుస్తూ ఉంటుంది. మరి ఈ అప్రైజల్ అనేది నడిచిన తర్వాత మనకు వర్బల్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసిన తర్వాత ఒక రేటింగ్ సిస్టమ్ అనేది అన్ని కంపెనీస్లో ఫాలో అవుతారు. లైక్ లెట్స్ ఏ 1 2 3 4 5 ఆన్ అ స్కేల్ ఆఫ్ 5 నువ్వు ఎంత బాగా పర్ఫామ్ చేసావు, ఒక 3 1 3.5 1 4 1 4.5. దిస్ జస్ట్ జస్టిఫైస్ మనం ఎలా పనిచేసాం యాజ్ పర్ ద మేనేజర్ 5 అనే నంబర్కి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆన్సైట్. ఆన్సైట్ అంటే ఏం లేదు సార్, సింపుల్గానా ఇండియాలో పనిచేస్తున్న వ్యక్తి అమెరికా కానీ యూకే కానీ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఆరిజిన్ లొకేషన్ ఉన్నదో, ఫర్ ఎగ్జాంపుల్ మనం TCS
ఇండియన్ టీమ్, ఇండియన్ చెన్నై టీంలో పనిచేస్తున్నాం అనుకుందాం. మనం ఏ క్లయింట్ కోసం పనిచేస్తున్నాం, ఎవరో యూకేలో ఉన్న క్లయింట్ కోసం పనిచేస్తున్నాం. మనం బాగా పనిచేస్తున్నట్టయితే మనల్ని ఈ టీసీఎస్ చెన్నై పేరోల్లోంచి తీసేసి మనల్ని ఆ యూకే క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ యూకే కంపెనీకి అక్కడ పంపించి అక్కడ పేరోల్లో, అక్కడ టీసీఎస్ పేరోల్లో, అక్కడ క్లయింట్ పేరోల్లో కాదు, అక్కడ టీసీఎస్ ఎంతైతే పే చేస్తుందో అక్కడికి పంపిస్తారనమాట. సో దానివల్ల ఏం సార్ అడ్వాంటేజ్ అంటే, మోర్ విజిబిలిటీ. మనం క్లయింట్ దగ్గర ఉన్నప్పుడు మనకి ఇంకా మంచి స్టేజ్లోకి వెళ్ళడానికి హెల్ప్ అవుద్ది, అండ్ ఆల్సో ఫైనాన్షియల్లీ మనం ఇక్కడ ఎర్న్ చేసే దానికన్నా అక్కడ ఇంకొంచెం ఉంటుంది. సో శాలరీ పెరుగుతుంది అండ్ వర్క్, ఆబ్వియస్లీ వర్క్ కూడా పెరుగుతుంది. మనం ఏంటంటే ఒక క్లయింట్ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేసి క్లయింట్తో పాటు డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వర్క్ చేయడమే ఆన్ సైట్. ఈ వీడియో కింద మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని ఇంకొన్ని టర్మ్స్ని చూద్దాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియో లైక్ చేయడానికి ట్రై చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి.